అమరావతి రాజధానిగా వచ్చే మోడీ గారు చెప్పి వెళ్ళిన తర్వాత పార్లమెంట్ చట్ట ప్రకారం అదే మోడీ గారి నాయకత్వంలో 2017 క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో పోలవరం వెనకాల ఉన్నటువంటి నిర్వాసితులకి ఇవ్వవసరంలో ఆ డ్యామ్ కడితే చాలని రాజధాని అమరావతి మీద ఇంకొక తీర్మానం చేసింది క్యాబినెట్. అది దాచిపెట్టి కూర్చున్నారు కేంద్ర మోడీ కేంద్ర బీజేపీ. ఈ రకమైన గుంట నక్క వ్యవహారాలు చేస్తుంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. పైకి ఒకటి చేస్తున్నారు, లోన ఒకటి చేస్తున్నారు. పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని జగన్ కాదు వాళ్ళ బాబుకైనా వాళ్ళ తాతకైనా మార్చే అధికారం ఎక్కడిచ్చింది? ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 2000 విభజన చట్టం ప్రకారమే జరగాలని ఇంత ఒక్క నోటి ఇచ్చిందా సుప్రీంకోర్టుకి? ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు? దీంట్లో మోసం ఉంది, దీంట్లో దగ ఉంది, దీంట్లో అవకాశం ఉంది. గత 9 ఏళ్లుగా వైసీపీని టీడీపీ పార్లమెంట్ సభ్యులందరితో అనేక బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు. అట్లాంటి రాజకీయ అవకాశంతో ఆ రకంగా రాజధానికి అనుకూలంగా 2010 విభజన చట్టం ప్రకారం ఇది 3 రాజధానులు కుదరద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం నీతింటే నిజాయితీ ఉంటే గౌరవం ఉంటే ఈ రాజ్యాంగమే నమ్మకం ఉంటే వెంటనే సబ్మిట్ చేయాలి సుప్రీంకోర్టుకి. చెయ్యరు? ఆ పెద్దలందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటారు. అందుకని గుంట నక్కల దగ్గర పెట్టుకుంటే మీకు కుదరదు. లాస్ట్ పాయింట్ నేను కోరేది ఏంటంటే 1310 రోజులు త్యాగాలతో నిలబడి పనిచేశారు. నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి కష్టాలన్నీ మీకు ఇంకా దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. ఇంకా 290 రోజులు మీరు 290 రోజులు ఇలాంటి పోరాటానికి సన్నద్ధమని మీకు అనడిగా తోడుగా ఉంటామని తెలియజేస్తాను. 290 రోజులు అంటే మీకు అర్థమయ్యేది అంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దాకా 1300 రోజులు చేసిన వాళ్ళు ఇంకొక 300 రోజులకి మానసికంగా భౌతికంగా సిద్ధపడండి. అందుకని మనం అమరావతి కోసం పోరాడి తీరుదాం, సాధించి తీరుదాం, పోరాడి తీరుదాం, సాధించి తీరుదామని తెలియజేస్తూ కవర్ధార్ కేంద్ర ప్రభుత్వం చెప్పి ఆ రకమైన పోరాట స్ఫూర్తితో ఉంటేనే ఇప్పుడు చూస్తున్న దేశంలో జరిగే పరిణామాల్లో కూడా ఎన్ని వ్యవహారాలు నడుపుతున్నారో, ఎన్ని పక్కదారులు నడుపుతున్నారో, ఏ విధంగా రాజకీయాలను పక్క పక్క తీసుకెళ్తున్నారో. అందుకని పోరాడే వాడితేనే భయపడతారు, పోరాడే వాడితేనే తగ్గొస్తారు, పోరాడే పద్ధతిలోనే నిలబడుతుంది. ఆ రకంగా నిలబడడానికి పెంచాలా ఈ 300 రోజులు చాలా కీలకమైన పోరాటంలోకి వెళ్తున్నారని మీకు అడుగుడిగిన తోడుంటామని